రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్, దీనినే ఆర్ఏఎస్ అంటున్నారు. ఈ రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టంలో ఎక్కువగా వాటర్ని రీసర్క్యులేట్ చేస్తూ వాటర్ వేస్ట్ కాకుండా మనం చేపల యొక్క అభివృద్ధిని, చేపలను పెంచుకొని ఆర్థికంగా బలపడేటట్టు తక్కువ ప్లేసుల్లో ఎక్కువ ఉత్పత్తిని సాధించేటట్టు అడుగులు వేస్తున్నారన్నమాట. ఆక్వాకల్చర్ ఆ ఫార్మింగ్ ఆఫ్ ఫిష్ అండర్ కంట్రోల్డ్ కండిషన్స్ ఇస్ ఎ గ్రోత్ ఇండస్ట్రీ. అంటే ఆక్వాకల్చర్ అనేది ఒక గ్రోత్ ఇండస్ట్రీగా ఇప్పుడు చెప్పుకోవచ్చు అన్నమాట. స్ట్రైవింగ్ టు సాటిస్ఫై ఎ గ్రోయింగ్ మార్కెట్ ఆఫ్ ఫుడ్ ఫిష్. అంటే ఫుడ్ ఫిష్ అనేది ఫుడ్గా తీసుకునే వల్ల ఎక్కువ కన్జంప్షన్ అవుతుంది. దీనివల్ల వచ్చే జనరేషన్స్కి, పాపులేషన్కి ఫిష్ సరిపడట్లేదు. తక్కువ ప్లేస్ సమయంలో ఎక్కువ ఉత్పత్తి సాధించే విధంగా అడుగులు వేయాలి. ఇట్ ఈస్ ఎ కరెంట్లీ ఉన్నది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఇండియా. అగ్రికల్చర్తో పాటుగా మనకి ఇండియాలో ఆక్వాకల్చర్ కూడా ఫాస్టెస్ట్గా గ్రోత్ అవుతుంది. ఫామ్ రేడ్ ఫ్రెష్ ఫిష్ ఈజ్ ఇంక్రీజ్ ఇన్ పాపులారిటీ అండ్ ప్రాఫిటబిలిటీ. క్యాట్ ఫిష్, బారాముడి, తిలాపియా అండ్ అదర్ ఆక్వాటిక్ స్పీసీస్ ఆర్ ఫాస్ట్ బికమింగ్ ద న్యూ క్యాష్ క్రాప్స్. అంటే ఈ చేపలను పెంచుకున్నట్లయితే మనం క్యాష్ ఎక్కువ పొందవచ్చు, అందుకే వీటిని క్యాష్ క్రాప్స్ అని అన్నారు. గ్రోయింగ్ పబ్లిక్ డిమాండ్ ఫర్ హెల్తీ, టేస్ట్ అండ్ అఫోర్డబిలిటీ ఫుడ్ ఈ స్టిమ్యులేటింగ్ ది బూమ్ ఇన్ ద ఇండస్ట్రీ. ది డిక్లైన్ ఇన్ వైల్డ్ ఫిష్ పాపులేషన్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఓవర్ హార్వెస్ట్ అండ్ వాటర్ పొల్యూషన్ హ్యాజ్ ప్రమోటెడ్ ద కల్చర్ ఆఫ్ ఫామ్ ఫిష్ దట్ ద గ్రోన్ ఇన్ కంటామినేటెడ్ ఫ్రీ వాటర్ ఇన్ ఇండోర్ ట్యాంక్ సిస్టమ్స్. అంటే వాటర్ కంటామినేషన్ కాకుండా ఇండోర్లో ట్యాంక్స్ సెట్ చేసుకొని, అంటే తక్కువ సమయంలో వాటర్ని రీసర్క్యులేట్ చేసుకుంటూ ఎక్కువ రైతులు ఆర్థికంగా బలపడేటట్టు ఈ రీసర్క్యులేట్ ఆక్వాకల్చర్ సిస్టమ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇండోర్ రీసర్క్యులేషన్ ఆక్వాకల్చర్ సిస్టమ్ యాజ్ ల్యాండ్ బేస్డ్ ఫిష్ ఫార్మ్స్ విచ్ అలో ఆల్ ఇయర్ రౌండ్ కంట్రోల్ అండ్ డెలివరీ ఫర్ ఫిష్. అంటే ఇయర్ మొత్తం డెలివరీ చేసుకునేటట్టు మన ఫిష్ని ఫెసిలిటీ విల్ యూజ్ ఫ్రెష్ వాటర్, బ్రాకిష్ వాటర్, మెరైన్ వాటర్. అంటే ఫ్రెష్ వాటర్ అయినా, బ్రాకిష్ వాటర్ అయినా, మెరైన్ వాటర్ అయినా ఈ ఆర్ఏఎస్ ప్రిన్సిపల్స్ మీద నడుచుకుంటూ వెళ్తుంది. ద సిస్టమ్ కెన్ అచీవ్ ఆప్టిమల్ టెంపరేచర్ అండ్ ఆప్టిమల్ స్టేబుల్ ప్రొడక్షన్ ఆల్ ఇయర్ రౌండ్ ఇండిపెండెంట్ సీజన్ వేరియేషన్ లొకేషన్ క్లైమేట్ అండ్ ఎన్వైరన్మెంట్. అంటే ఇయర్ మొత్తం మనం ఉత్పత్తి చేసుకుంటూ వెళ్ళడానికి, అంటే నెల నెలకి మనకి ఇన్కమ్ వచ్చేటట్టు, అదే 6 నెలలు చేసుకుని సంవత్సరం మొత్తం చేసుకొని వస్తుందో రాదో డౌట్తో దానికి మనకి నెల నెల ఉత్పత్తి అనేది వస్తుంటుంది అన్నమాట. మనకి ఆర్ఏఎస్ ఎందుకు అవసరం? ఆర్ఏఎస్ ఆర్ పర్టికులర్లీ యూజ్ఫుల్ ఇన్ ఏరియాస్ వేర్ ల్యాండ్ అండ్ వాటర్ ఆర్ ఎక్స్పెన్సివ్ అండ్ నాట్ రెడీలీ టు అవైలబుల్. అంటే ల్యాండ్ వాటర్ ఎక్కడైతే ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదో ఆ ప్లేసులో ఆర్ఏఎస్ అనేది చేసుకోవడానికి మనకి సింపుల్గా ఉంటుంది. నాట్ రెడీలీ టు అవైలబుల్, ఎక్కడైతే తక్కువ మార్కెట్ కలిగి ఉంటుందో అక్కడ ఆర్ఏఎస్ చేసుకోవడం వల్ల మన చేపలకు డిమాండ్ కలగడం జరుగుతుంది. తక్కువ ప్లేస్ సమయంలో మనం పెంచుతున్నాం కాబట్టి దే రిక్వైర్ రిలేటివ్లీ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ ల్యాండ్ అండ్ వాటర్. దే ఆర్ మోస్ట్ సూటబుల్ ఇన్ నార్థర్న్ ఏరియాస్ వేర్ ఆర్ కోల్డ్ అండ్ కూల్ క్లైమేట్ కెన్ స్లో ఫిష్ గ్రోత్ ఇన్ అవుట్డోర్ సిస్టమ్స్ అండ్ ప్రివెంట్ ఇయర్ రౌండ్ ప్రొడక్షన్. అంటే సంవత్సరం మొత్తం చేసుకునే బదులు కన్నా ఈ ఆర్ఏఎస్లో ఒక 2 మంత్స్లో చేసుకునేటట్టు మనం త్వరగా రికవరీ అయ్యేటట్టు ఆర్థికంగా ఆర్ఏఎస్ మనకు ఉపయోగం ఉంటుంది అన్నమాట. ఆర్ఏఎస్ ప్రొవైడ్ గ్రోయర్స్ హూ ఆర్ జియోగ్రఫికల్లీ డిజడ్వాంటేజ్. అంటే భూమి తక్కువ ప్లేసులు ఉన్న వాళ్ళకి ఇది ఒక అడ్వాంటేజ్ అన్నమాట. బికాస్ ఆఫ్ రిలేటివ్లీ షార్ట్ గ్రోయింగ్ సీజన్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ డ్రై కండిషన్స్ కాంపిటేటివ్ ప్రాఫిటబుల్ ఇయర్ రౌండ్ ఫిష్ ప్రొడక్షన్ సిస్టమ్ దే కెన్ బి లొకేటెడ్ క్లోజ్డ్ లార్జ్ మార్కెట్స్ అర్బన్ ఏరియాస్. అంటే కొంచెం పట్టణ ప్రాంతాల్లో ఈ ఆర్ఏఎస్ చేసుకోవడం వలన పట్టణానికి పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఫిష్ టయానికి సరిపడంత ఇవ్వలేకపోతున్నాం. అదే సంవత్సరం మొత్తం చేయకుండా ఆర్ఏఎస్లో చేసుకొని తక్కువ సమయంలో మార్కెట్కి అమ్ముకుంటే మనం కొద్దిగా రికవరీ అవ్వచ్చు త్వరగా. రెడ్యూసింగ్ హాలింగ్ డిస్టెన్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. అంటే రవాణా ఖర్చు, డిస్టెన్స్ అన్నీ తగ్గించుకోవచ్చు అనమాట ఆర్ఏఎస్. ఆర్ఏఎస్ కెన్ యూజ్ మున్సిపల్ వాటర్ సప్లైస్ డీక్లోరినేషన్ ఇస్ నెసరీ. అంటే ఆర్ఏఎస్లో డీక్లోరినేషన్ కన్ఫామ్ ఉండాలి అండ్ డిశ్చార్జ్ వేస్ట్ ఇన్ టు శానిటరీ సివియర్ సిస్టమ్స్ నియర్లీ ఆల్ స్పీసీస్ ఆఫ్ ఫుడ్ ఫిష్ అండ్ స్పోర్ట్స్ ఫిష్ దట్ ఆర్ కామన్లీ రీడ్ ఇన్ పాండ్స్ ఇంక్లూడింగ్ క్యాట్ ఫిష్, ట్రౌట్స్, స్ట్రిప్డ్ బాస్ కెన్ గ్రోన్ ఇన్ హయ్యర్ డెన్సిటీస్. అంటే ఎక్కువ డెన్సిటీల్లో మనం
ఈ క్యాట్ఫిష్లు హయ్యర్ డెన్సిటీలు వేసుకొని మనం కల్చర్ చేసుకోవచ్చు అన్నమాట. రీసర్క్యులేషన్ ఆక్వాకల్చర్ అంటే ఏమిటి? రీసర్క్యులేషన్ ఆక్వాకల్చర్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ ఫర్ ఫిష్. అంటే ఫిష్ యొక్క మరుగును మనం ఎసెన్షియల్గా యూజ్ చేసుకొని లైఫ్ సపోర్ట్, ఫిష్ యొక్క లైఫ్ సపోర్ట్ సిస్టమ్ సపోర్ట్ చేస్తూ, ఇట్ ఈస్ జనరల్లీ డిఫైన్డ్ యాజ్ ఇంటెన్సివ్ ఆక్వాకల్చర్ సిస్టమ్. దీన్ని ఇంటెన్సివ్ ఆక్వాకల్చర్ సిస్టమ్ అని కూడా అంటారు. ఇట్ ఇస్ వాటర్ రీకండిషన్ యాజ్ ఇట్ సర్క్యులేట్స్ త్రూ ద సిస్టమ్. అంటే వాటర్ రీసర్క్యులేట్ అవుతూ అవుతూ మనకి ఈ రీసర్క్యులేషన్ సిస్టమ్ వాటర్ వేస్ట్ ఎక్కువ ఉండకుండా మనం వాటర్ ఫెసిలిటీ తక్కువ ఉన్న ప్లేస్లో చేసుకుంటారన్నమాట. అండ్ నో మోర్ దెన్ 10% ఆఫ్ టోటల్ వాటర్ వాల్యూమ్ ఆఫ్ ది సిస్టమ్ ఈజ్ రీప్లేస్డ్ డైలీ ఇన్ ఆర్డర్ టు కంప్లీట్ ఎకనామికల్లీ అండ్ ఎఫిషియెంట్లీ యూజ్ ద సబ్స్టాన్షియల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద సర్క్యులేటరీ సిస్టమ్. ద ఫిష్ ఫార్మర్స్ నీడ్ టు గ్రో యాజ్ అ మచ్ ఫిష్ ఈజ్ పాజిబుల్ ఇన్ ఈ సిస్టమ్. అంటే రైతులు తనకి తగినంత స్థాయిలో, కావాల్సినంత స్థాయిలో, మార్కెట్కి కావాల్సినంత స్థాయిలో అతను ఆర్ఎస్ సిస్టమ్ ద్వారా చేపలను కొద్దిగా అందించగలిగే స్థాయికి ఉంటాడు ఆర్ఎస్ చేసుకోవడం వల్ల. మనం ది లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీ ఇన్ రీసర్క్యులేషన్ ఆక్వాకల్చర్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ అ వెయిట్ ఆఫ్ ఫిష్ పర్ యూనిట్ ఆఫ్ వాటర్ ద అప్పర్ లిమిట్ ఆఫ్ సిస్టమ్ బేస్డ్ ఆన్ అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్ అబౌట్ టు 0.60 gram పర్ లీటర్. అడ్వాంటేజ్ ఆఫ్ ఆర్ఏఎస్ రెడ్యూస్ వాటర్ రిక్వైర్మెంట్స్ యాజ్ కంపేర్డ్ టు రేస్వే అండ్ పాండ్ కల్చర్ సిస్టమ్ డిక్రీజ్డ్ బై 90%. అంటే రేస్వేస్తో లేదా పాండ్ కల్చర్తో వాటితో పోల్చుకుంటే వాటర్ ఎక్స్చేంజ్ అనేది మనకు తక్కువ ఉంటుంది దీంట్లో, వాటర్ రిక్వైర్మెంట్ కూడా తక్కువ ఉంటుంది దీంట్లో. 90% తగ్గిద్ది అనమాట. అంటే 100% అక్కడ అవసరం, మనకి ఇక్కడ 10% వేస్ట్ చేస్తాం. రెడ్యూస్డ్ ల్యాండ్ నీడ్స్ డ్యూ టు హై స్టాకింగ్ డెన్సిటీ. అంటే మనకి తగినంత స్థాయిలో ల్యాండ్ ఉన్నంత ప్లేస్లో మనం చేసుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది. సైట్ సెలక్షన్ ఫ్లెక్సిబిలిటీ అండ్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ ఏ లార్జ్ అండ్ క్లీన్ వాటర్ సోర్స్ రిడక్షన్ ఇన్ వేస్ట్ వాటర్ ఎఫ్లుయెంట్ వాల్యూమ్ ఎన్వైరన్మెంటల్లీ ఎకో ఫ్రెండ్లీ ఇంక్రీజ్డ్ బయోసెక్యూరిటీ అండ్ ఈజ్ ఇన్ ట్రీటింగ్ డిసీజ్ అవుట్ బ్రేక్స్ ఎనీ. అంటే బయోసెక్యూరిటీ చేసుకోవడం వలన మనకి బయట నుంచి ఎటువంటి ప్యాథోజన్స్ కానీ మైక్రో ఆర్గానిజమ్స్ కానీ మనకి ఇబ్బంది కలిగించనమాట. కాన్స్టాంట్ అన్ఇంటర్ప్టెడ్ పవర్ సప్లై. మనకి పవర్ సప్లై ఎంతే ఉండాలి వాటి ఏరేషన్ కోసం కానీ. ఏ నీడ్ ఫర్ హైలీ ట్రైన్డ్ స్టాఫ్ టు మానిటర్ అండ్ ఆపరేట్ ది సిస్టమ్. మనకి కొంత స్టాఫ్ మానిటర్ చేసుకోవడానికి ఈ సిస్టమ్ని కొద్దిగా స్టాఫ్ అవసరమైంది అనమాట. ఇప్పుడు ఆర్ఎస్ చేసుకోవడానికి, మనం స్వీట్ వాటర్ ఆర్ఎస్ చేసుకోవడానికి పాజిబుల్ అయ్యే ఫిషెస్ సీబాస్, తిలాపియా, ఫంగస్, గ్రాస్కార్, పాకు, ఈల్ ఫిష్. సీబాస్ని లేట్స్ క్యాలికాలిఫర్ అంటారు, తిలాపియాని తిలాపియా నైలోటికస్, ఫంగస్ ఫంగాసియస్ ఫంగస్, గ్రాస్కార్ టీనోఫ్యారీ కూడా నీడెల్లా, పాకు ఈల్ ఫిషెస్. వీటిని మనం ఈ ఫిషెస్ని పాజిబిలిటీ చేసుకోవచ్చు. స్వీట్ వాటర్ ఆర్ఎస్ దేశీ మాగుర్, పబ్డా, సింగి, తెంగ్రా, దేశీ కోయి, రెయిన్బో ట్రౌట్. ఆర్ఏఎస్ వాటర్ ట్రీట్మెంట్ ప్రాసెస్. దేర్ ఆర్ వైడ్ రేంజ్ ఆఫ్ ఆర్ఏఎస్ డిజైన్స్ అండ్ మెనీ ఆప్షన్స్ ఫర్ వాటర్ ట్రీట్మెంట్ కాంపోనెంట్స్. కాంపోనెంట్స్ కెన్ బి డివైడెడ్ ఇన్ ద ఫాలోయింగ్ క్యాటగిరీస్. అంటే వాటర్ని రీసర్క్యులేషన్ చేసుకోవడం కోసం మనకి చాలా రకాలైన క్యాటగిరీస్ ఉంటాయి. ఎసెన్షియల్ కాంపోనెంట్స్, సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎక్విప్మెంట్, అడిషనల్ సిస్టమ్ టు ఎన్హాన్స్ ద ప్రొడక్షన్. సింప్లిఫైడ్ ప్రాసెస్ ఫ్లో డయాగ్రామ్ ఫర్ రీసర్క్యులేషన్ ఆక్వాకల్చర్ సిస్టమ్. ఈ ఫ్లో డయాగ్రామ్ రూపంలో వాటర్ని ఎలా రీసర్క్యులేట్ చేసుకోవచ్చో చూపిస్తాం. ఈ గ్రో అవుట్ ట్యాంక్స్లో నుంచి వాటరు, అంటే మన వాటరు రీసర్క్యులేషన్ చేసేటప్పుడు ఆ వాటర్ ఇక్కడ సాలిడ్ రిమూవల్, అంటే సాలిడ్ రిమూవల్ డ్రమ్ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ కొంత వాటర్ మనం వేస్ట్ వాటర్ని కొద్దిగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి వచ్చే వాటర్ని బయాలజికల్ ఫిల్టర్లో చేసుకోవచ్చు. ఈ బయాలజికల్ ఫిల్టర్ నుంచి అడిషనల్ ఫిల్టరేషన్ ఉంటుంది. అడిషనల్ ఫిల్టరేషన్ తర్వాత ఆక్సిజనేషన్ ఉంటుంది. ఇక్కడ ఆక్సిజన్ ఇచ్చిన వాటర్కి మళ్ళీ మనం అదే సిస్టమ్ని ఇక్కడ ఈ వాటర్ని గ్రో అవుట్లోకి మనం మళ్ళీ తిరిగి పంపించగలుగుతాం. అంటే వాటర్ మొత్తం పూర్తిగా రీసర్క్యులేషన్ జరుగుతున్న దాన్నే రీసర్క్యులేషన్ ఆక్వాకల్చర్ సిస్టమ్ అని అంటారు. అంటే వాటర్ తక్కువ ఎక్కడ మనకి అవైలబిలిటీ ఉంటుందో, వాటర్ కొద్ది కరువు అనిపిస్తుందో, ఆ ప్లేస్లో ఈ ఆక్వాకల్చర్ సిస్టమ్ చేసుకోవడం వలన మనం కొద్దిగా
ఆర్థికంగా డెవలప్ అవ్వచ్చు. అలాగే కొంచెం దీనికి ఒక ఇన్వెస్ట్మెంట్ కూడా అలాగనే ఉంటుంది. బయోఫిల్టరేషన్ ఆర్ఏఎస్ రిలైజ్ బయోఫిల్టరేషన్ టు కన్వర్ట్ అమోనియా ఎన్హెచ్ ఫోర్ అండ్ ఎన్హెచ్ త్రీ ఎక్స్క్రీటెడ్ బై ఫిష్ ఇన్ టు నైట్రైట్. అంటే ఫిష్ నుంచి వచ్చే ఏదైతే ఎక్స్క్రీటా కానీ ఏదైనా ఉంటుందో అది వేస్ట్ని అమోనియాని నైట్రేట్గా కన్వర్ట్ చేస్తుంది. అమోనియా వేస్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ఫిష్ మెటబాలిజం అండ్ హై కాన్సన్ట్రేషన్. అంటే అమోనియా ఎక్కువ ఉండడం వల్ల మన టాక్సిసిటీ పెరగడం వల్ల చేపలు చనిపోయే ప్రమాదకరం కూడా ఉంటుంది. అలాగే 0.2 కన్నా 0.2 mg కన్నా ఎక్కువ ఉండకూడదు అమోనియా అనేది. ఆ టాక్సిక్ టు మోస్ట్ ఫిన్ ఫిష్. అంటే ఫిన్ ఫిష్ అంటే మా రొయ్యలు వీటిని ఫిన్ ఫిషెస్ అంటారు. నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా ఆర్ కిమోటోట్రోప్స్ టు కన్వర్ట్ అమోనియా ఇంటూ నైట్రేట్ దెన్ నైట్రేట్. ఏ బయోఫిల్టర్ ప్రొవైడ్స్ ఏ సబ్స్ట్రాట్ ఫర్ ది బ్యాక్టీరియల్ కమ్యూనిటీ విచ్ రిజర్స్ థిక్ బయోఫిల్మ్ గ్రోయింగ్ వితిన్ ద ఫిల్టర్. నేను గత వీడియోలో మీకు చెప్పినట్టు నైట్రిఫికేషన్ సైకిల్లో నైట్రోజోమోనస్ బ్యాక్టీరియా నుంచి నైట్రోజోమోనస్ కన్వర్ట్ అవుతుంది. అమోనియా నుంచి నైట్రైట్ నుంచి నైట్రేట్గా మారుతుంది. సాలిడ్ రిమూవల్. ఇన్ అడిషన్ టు ట్రీటింగ్ ద లిక్విడ్ వేస్ట్ ఎక్స్క్రీటెడ్ బై ఫిష్ ది సాలిడ్ వేస్ట్ మస్ట్ ఆల్సో బి ఏ ట్రీటెడ్. అంటే సాలిడ్ వేస్ట్ ఏదైనా ఘన పదార్థం రూపంలో ఉన్నది ఈ సాలిడ్ రిమూవల్ వేలో మనం ఇక్కడ ట్రీట్మెంట్ చేయొచ్చు. దిస్ ఈజ్ డన్ కాన్సన్ట్రేటింగ్ ఆఫ్ ఫ్లషింగ్ ద సాలిడ్స్ అవుట్ ఆఫ్ ది సిస్టమ్ రిమూవింగ్ సాలిడ్స్ రెడ్యూసింగ్ బ్యాక్టీరియా గ్రోత్. అంటే బ్యాక్టీరియా గ్రోత్ని తగ్గించుకొని ఆక్సిజన్ డిమాండ్ని తగ్గించుకొని అలాగే ప్రొలిఫరేషన్ ఆఫ్ డిసీజెస్ డిసీజ్ యొక్క ఫీకల్స్ని ఫీసెస్ని తగ్గించుకోవడం వల్ల మనం సాలిడ్ రిమూవల్ చేసుకోవచ్చు అన్నమాట. ఓజోన్ జనరేషన్ అండ్ డిజిన్ఫికేషన్. ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ద ఎక్స్ట్రీమ్లీ ఫైన్ పార్టికల్స్ అండ్ కొలాడైల్ సాలిడ్స్ ఏ ప్రోటీన్ ఫ్యాక్సినేటరీ మే బీ యూజ్డ్ వితౌట్ ద ఎడిషన్ ఆఫ్ ఓజోన్. ఓజోన్ అడ్వాంటేజెస్: క్లీనర్ అండ్ ట్రాన్స్పరెంట్ వాటర్, ఫాస్టర్ గ్రోత్, రిడక్షన్ ఆఫ్ వాటర్ బోర్న్ డిసీజెస్, వాటర్ వల్ల వచ్చే డిసీజ్ని కంట్రోల్ చేసుకోవచ్చు, హైయర్ స్టాండర్డ్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ కంట్రోల్, సప్లిమెంట్స్ అదర్ ట్రీట్మెంట్ ప్రాసెస్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాటర్ ట్రీట్మెంట్ చేయకముందు బిఫోర్ ఆఫ్టర్ ఇక్కడ ఉన్నాయి మన దగ్గర. డిసీజ్ అవుట్ బ్రేక్స్ అక్కర్ మోర్ రీడ్లీ వెన్ డీలింగ్ విత్ హై ఫిష్ స్టాకింగ్. అంటే హై ఫిష్ స్టాకింగ్ ఇన్స్టాల్ చేసినప్పుడు మనం బయోసెక్యూరిటీ ఎక్కువ ఉండాలి. అంటే ఒక్క దానికి బయోసెక్యూరిటీ తగ్గడం వలన ఏదైనా డిసీజెస్ ఏమైనా పాథోజన్స్ మైక్రో ఆర్గానిజమ్స్ రావడం వలన అన్నిటికీ స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే వాటర్లో బోర్న్ డిసీజెస్ కాబట్టి. ఇవి స్టెరిలైజర్స్. బిఫోర్ ఇవి ఫిల్టరేషన్ ఆఫ్ వాటర్, ఆఫ్టర్ ఇవి ఫిల్టరేషన్ ఆఫ్ వాటర్. సిస్టమ్ కాంపోనెంట్స్. ఫిష్ ట్యాంక్స్. టూ సర్క్యులర్ ట్యాంక్స్ ఈచ్ ఆఫ్ కెపాసిటీ 5,000 liters ఫర్ నర్సరీ ఇన్ ఫస్ట్ 4 months. ఫిష్ ట్యాంక్ అంటే ఇక్కడ మనకి 5,000 liters చూపిస్తున్నారు, ఇక్కడ 20,000 liters చూపిస్తున్నారు. అవి రెండు ఫిష్ ట్యాంక్. ఈ ప్లగ్ఇన్ ప్లే సిస్టమ్ ఇక్కడ 50,000 liters పర్ అవర్ కెపాసిటీ చూసుకో. బ్లూ ప్రింట్ డయాగ్రామ్లో చూపిస్తున్నాను. ప్రైజింగ్ అండ్ కన్సిడరేషన్ ఆఫ్ ఆర్ఏఎస్. ది కాస్ట్ ఆఫ్ ది అబౌ మెన్షన్డ్ సెటప్ ఇంక్లూడింగ్ డిజైనింగ్ అండ్ ఫ్యాబ్రికేషన్ ఎక్స్క్రీషన్ అండ్ ట్రైనింగ్ స్టాఫ్ విల్ బి 24,40,000 rupees. మీకు నంబరింగ్ రూపంలో కూడా చూపించడం జరిగింది. 60% అడ్వాన్స్ వైల్ ఆర్డర్ కన్ఫర్మేషన్, 30% వైల్ డెలివరీ ఫర్ అవర్ మిషన్స్ అండ్ 10% ఆఫ్టర్ ట్రైనింగ్ అండ్ హ్యాండ్ ఓవర్ ది ప్లేస్ టు క్లయింట్. ఎస్టిమేట్స్ బేస్డ్ ఆన్ ప్రోగ్రెస్ ప్రొడక్షన్ సిస్టమ్ రొటేషన్ డైలీ మంత్లీ విత్ అగ్రిగేట్ 10-13 metric tons. వాటర్ టెంపరేచర్ 26-30. ఆపరేషన్ లేబర్ ఫోర్స్ 1. మీకు ఇమేజెస్ రూపంలో చూపించాను, ఇవి కొంచెం క్లియర్గా చూసుకోండి. 6 tons array సిస్టమ్, కాస్టింగ్ లో కాస్ట్,
ఏ ఐటెం ఏ సిస్టమ్కి ఎంత డిస్క్రిప్షన్ ఏమి అవసరమవుతాయో, ఏ యూనిట్కి ప్రైజెస్ ఎంత, టోటల్ వెయింగ్ మొత్తం అవుతుంది చూసుకోండి. ట్వంటీ ఫోర్ టన్స్ ఆఫ్ ఆర్ఐ సిస్టమ్, ఇందాక మనం 12 టన్స్ ఆఫ్ ఆర్ఐ సిస్టమ్ చూసుకుంటాం, ఇప్పుడు 24 టన్స్ ఆఫ్ ఆర్ఐ సిస్టమ్ కాస్టింగ్. ఇక్కడ మనం సెల్లింగ్ ఫిష్ టైపు, ఫింగర్లింగ్ కాస్ట్ పర్ కిలో, కిలోకి ఎన్ని ఫింగర్లింగ్స్ వస్తాయో, ఎఫ్సీఆర్, పవర్ ల్యాబర్ అంటే ఎంత మనకి పవర్ ల్యాబర్ మెయింటెనెన్స్ మొత్తం అవుతుందో, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఒక కేజీస్కి ఎంత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అవుతుందో, యావరేజ్ సేల్ ప్రైస్, నెట్ ప్రాఫిట్ చూసుకుంది. తిలాపియా, పంగాసియస్, దేశీ మాగుర్, పబ్డా, సింగి, సీబాస్, ట్రౌట్, కరీమెన్. థ్యాంక్ యూ అండి.